రఘునందన సీతారామ మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను నాతో ఏందిరా అంతరహజంగా మాట్లాడే విషయం కూర్చో కూర్చో ఇప్పుడు చెప్పు అది 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 చెప్పరా నాతో మాట్లాడడానికి నీకు సిగ్గేంట్రా నేనేమన్నా నీకు పరాయన్నా అది మామయ్య డిగ్రీ పూర్తయింది ఇంకా పై చదువులు చదివితే గానీ ఈ రోజులు మంచి ఉద్యోగం రాదు పై చదువులు చదవాలంటే చాలా ఖర్చు అవుతుంది కదరా అవును మామయ్య ఇల్లంతా కట్టించి వెళ్ళ కోసం వెనకాడవని నమ్మకంతో నీ దగ్గరికి వచ్చాను ఎంత అవుద్ది చదువు పూర్తయ్యేసరికి కనీసం 100,000 రూపాయలు అవుతుంది రక్కల కష్టం మీద బతికేవాడిని గాని లక్షలు సాయం చేసే స్తోమత నాకు లేదురా నిజం చెప్పి నీ మనసును నొప్పించానని బాధపడకు నిజం చెప్తున్నారా వాణి పెళ్లి కోసం 100,000 రూపాయలు బ్యాంకులో వేశాను మేనల్లుడు అనే అభిమానంతో ఆ 100,000 నీకు ఇస్తే నా కూతురు శాశ్వతంగా నా ఇంట్లో ఉండిపోవాల్సి వస్తుందిరా నా కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకుంటానంటే ఆ 100,000 రూపాయలు నీకు ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు అలాగని మా అమ్మాయిని నీకు బలవంతాన కట్టబెడుతున్నావని మాత్రం అనుకోవద్దు నీ చెల్లెలు చచ్చిపోయిందని నన్ను పరాయివాడిగా చూస్తున్నావు మామయ్య ఏ మామయ్య మా అమ్మే బతికుంటే మీ అమ్మాయిని పరాయి ఇంటికి పంపడానికి సిద్ధపడేవాడివా ఇంతకాలం ఈ విషయం ఎలా అడగాలి తెలియక ఊరుకున్నాను ఇప్పుడు మనసు విప్పి నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను వాణిని నే పెళ్లి చేసుకుంటాను చాలా సంతోషంరా రేపే 100,000 రూపాయలు నీకు ఇస్తాను ముందు నీ చదువు పూర్తి చేసుకోరా ఆ తర్వాత పెళ్లి చేసుకుందువు గాని ఏమండి ఆగండి మీ మాట కడుస్తున్నానని మరోలా భావించకండి చూడు బాబు ఈ 100,000 రూపాయలు నీకు అప్పుగాను అభిమానంతోనో ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము కట్నంగానే ఇస్తున్నాం నువ్వు పెళ్లి చేసుకోకుండా బయటికి వెళ్తే పరిస్థితులు ఎలా మారతాయో ఎవ్వరూ చెప్పలేరు జానకి నన్ను చెప్పనివ్వండి 100 మంది మగాళ్ల మధ్య ఒక ఆడది పవిత్రంగా బతకగలదు గాని 10 మంది ఆడవాళ్ల మధ్య ఒక మగాడు పవిత్రంగా బతకలేడు ఇది శీతకాలం నుండి చరిత్ర చెబుతున్న సత్యం కనుక మా అమ్మాయి మెళ్ళో మూడు ముళ్ళు వేసి మా అల్లుడుగానే బయటికి వెళ్ళు బాబు మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి అత్తయ్య मांगल जंगल तो दारे नाम देवर है दुना गंधे बदनाम जब गए तुम देवर राम चरम मांगल दार बहुत तो बहुत तो तब बहुत तो महान तो लेकिन हम तो मांगल दार बहुत तो हाँ सुबह बहुत तो तो मुगड़ बैठ कुछ ना वाणी बैठ कर आले दंते మొగుడు ముందుకు రావడానికి సిగ్గేమో ఏమే శుభం అంటూ అల్లుడు ఊరికెళ్తుంటే అమ్మాయి కనపడదా శుభం అనే పెళ్లి చేశాం గాని దాని సుఖం ఆలోచించలేదయ్యా మనం అదేంటే అదేంటా పెళ్ళయిందన్న మాటే గాని ఓ అచ్చటా లేదు ముచ్చటా లేదు మొగుడి చేత ఏమే అని పిలిపించుకోకుండానే మొగుడికి దూరం అయిపోతుంది ఆ ఎడబాటు భరించలేక ఏమోలో కూర్చుని ఏడుస్తుంటుంది ఏడుపెందుకే పిచ్చిదన అల్లుడు చదువు పూర్తి చేసుకునే ఉద్యోగంతో తిరిగి వస్తే మన అమ్మాయి కంటే సుఖపడే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పు సరే గాని అల్లుడిని సాగనంపుతాం కదా మాయ నేను బయలుదేరతాను బండికి టైం అవుతుంది మంచిది బాబు వెళ్ళి నీ చావ సమాచారాలతో అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తుండు మాకు రాయకపోయినా పర్వాలేదు బాబు ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్న ఆ పిచ్చిదానికైనా ఓ ఉత్తరం ఒక రాయి ఆ ఉత్తరం చూసుకుని నిన్నుగానే భావించుకుని ఆనందంగా బతికిస్తుంది ఒరే అబ్బిగా బండికి టైం అవుతుంది పానీరా నువ్వు ఎక్కు బాబు నా శేత్రం మీద కాలేసేకండి మీకంతా సొమ్మే దొరుకుతే వదిలేరా నేను ఎక్కుతాను రే ఓరే జోలికా అంత బాబు ఉత్తరం రాయి शुभकरं కాదు బావా మరి ఇంటి దగ్గర కాకుండా దారిలో ఎదురొచ్చావే
నీతో ఒంటరిగా మాట్లాడాలని. ఏంటది? అదే మరి నీ రాక కోసం ఇక్కడ ఒక మనిషి ఎదురు చూస్తుంటుందని నీ గుర్తు చేయడం కోసం. నేను తొందరగా తిరిగి రావడానికి దీపి గుర్తుగా ఏరిస్తున్నా. భర్తకి బహుమతులు ఇచ్చేంత గొప్పదన్నా బావా, అయినా నీకు ఇవ్వడానికి నా దగ్గరే ఉంది. సర్వ నిక్షేపాలు మీ ఆడవాళ్ళు నిన్నున్నాయన్న విషయం మేం చెప్పే వరకు మీకు తెలియదు తెలుసా? అంటే ఏంటి బావా? దగ్గరికి రా, చెప్తాను. వస్తా. ముగుడికి ఇవ్వాల్సింది ముద్దులు కానీ హారతి కాదవి. చిప్పో బావా, ముందు హారతి తీసుకో. ఏం తీసుకోవాలో నాకు బాగా తెలుసు. ఏంటి మామయ్య చేతిలో సూట్ కేసు? ఏం లేదురా, నేను వచ్చి అప్పుడే 10 యుగాలు అయినట్టుంది. ఇంకా ఎంతకాలం మీ మధ్య ఉండమంటావు? నా కూతురు కాపురం కళ్ళారా చూశాను. నేను కల్లో కూడా ఊహించనంత ఇంట్లో నా కూతురు చేత కాపురం పెట్టించావు. అంతకంటే ఆనందం ఇంకేం కావాలరా? నాకే కష్టం వచ్చినా నువ్వు ఆదుకున్నావు. అలాంటిది నీ కూతుర్ని కష్టపెడతానా మామయ్య? ఈ మాటతో నా కడుపు నిండిపోయింది బాబు. ఇక నిశ్చింతగా మా ఊరు వెళ్ళిపోతాను. ఇంకా 2 రోజులు ఉండొచ్చు కదా మామయ్య, అక్కడ మాత్రం నీకెవరున్నారు? ఎవరూ లేరు గనక వెళ్తున్నా బాబు. మీ అత్తయ్య బతికుంటే ఆ ఇంటి మీద దిగులుండేది కాదు. నా కూతుర్ని విడిచిపెట్టి వెళ్తున్నాననే బెంగ ఉండేది కాదు. బెంగెందుకు మామయ్య, ఆనందంగా వెళ్ళిరా. అక్కడ ఉండలేకపోతే ఊళ్ళో వన్నీ అమ్మేసి ఇక్కడికి రా. నీ కూతుర్ని చూసుకుంటూ ఆనందంగా ఇక్కడే ఉండొచ్చు. వద్దు బాబు, ఈ కట్టె ఆ మట్టిలోనే కలిసిపోవాలి. అది నా కడగొట్టు కోరిక. నీ ఇష్టం మామయ్య, నీ ఆఫీస్కి వెళ్తాను, వస్తా. అలాగే. చూడమ్మా, నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఒక్కరోజు కూడా పట్టణంలో ఉండేరగవు. అలాంటిది నేను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్తున్నాను. అమ్మా, మనూళ్ళలాగా ఇంటికి ఎవరన్నా వస్తే లోపలికి వెళ్ళి దాక్కకూడదు. బయటకు వచ్చి వచ్చిన అతిథుల్ని గౌరవించాలి. వాళ్ళని గౌరవించటంలోనే నీ భర్త గౌరవం ఆధారపడింది. మీ అమ్మే బతుకుంటే ఇంకా ఎన్ని శుద్ధులు చెప్పేది. ఈ చదువు లేని తండ్రి ఇంతకంటే ఏం చెప్పలేడమ్మా. వస్తానమ్మా. వెళ్ళరానన్నా.